నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తమలపాకు. ఈ తమలపాకు వినియోగం అనేది వేలాది సంవత్సరాలుగా మానవాళి ఉపయోగిస్తున్నారు. ఈ తమలపాకులో కొద్దిగా సున్నము ఒక్క పొడి కలిపి తాంబూలం అని ఇప్పటికీ కూడా మన పూర్వీకులు, గ్రామీణ వాసులు, పట్టణ వాసులు కూడా భోజనము చేసిన తర్వాత దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ ఆకు ఒక్కతో ప్రారంభమై సున్నంతో ప్రారంభమై నేడు రకరకాల కిళ్ళీలు, కిళ్ళీనే పాన్ అంటారు, దాంట్లో సోంపు, గులాబీ, రెక్కల పొడి, ఇక పొగాకు ఉత్పత్తులు, దీంట్లో కారాకిళ్ళి, జర్దాకిళ్ళి, కలకత్తా రాంప్యారిని రకరకాల కిళ్ళీలు, వీటన్నిటి వల్ల క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు, నాలుక క్యాన్సరు, పెదాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తులు వాడకూడదు. ఇవన్నీ కాకుండా కేవలం ఆకును మాత్రమే తింటే దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు కూడా శుభ అశుభ కార్యక్రమాలన్నిటికీ కూడా తమలపాకును వినియోగిస్తున్నారు. అది దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఉన్నాయి కనుక దాన్ని శ్రేష్టమని చెప్పి వివాహ నిశ్చితార్థ సందర్భంగా తమలపాకులో రెండు అరటిపళ్ళు దానిపై ఒక ఒక్క పెట్టి కొంతమంది నిశ్చితార్థం అని చెప్పకుండా మేము తాంబూలాలు పుచ్చుకుంటున్నాము అంటారు. ఈ తమలపాకుకి కాడ ఉంటుంది, కాడ వాడకూడదు. మీరు ఎప్పుడైనా కిళ్ళీలు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పాన్ను కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కాడను కత్తిరించేస్తారు. కాడలో మనకు అనర్థాలు కలిగించే పదార్థాలు ఉన్నాయి కనుక కాడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము తినకూడదు. ముఖ్యంగా బీపీ ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు ఆ కాడ వల్ల కొన్ని దోషాలు ఉంటాయి. ఈ తమలపాకు వినియోగము భోజనము చేసిన తర్వాత ఒకటి కానీ రెండు ఆకులు, సున్నం అవసరం లేదు, ఒక్కపడి కూడా అవసరం లేదు, ఆకులు నవలటం వల్ల దాంట్లో ఉండే ఔషధ గుణాలతో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మన పూర్వీకులు ఈ ఆకును ఎందుకు వినియోగంలో తెచ్చారంటే దీనికి మొట్టమొదటిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తినగానే ఆకు వేసుకోవటం వల్ల భుక్తాయాసాన్ని తగ్గించి జీర్ణము బాగా జరిగేలా చేసి మనం తిన్న ఆహార పదార్థాలు రక్తములో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు సంపూర్ణంగా జీర్ణమవటానికి దోహదపడుతుంది. అట్లాగే గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు, పుల్లటి తేపులు ఉన్నవారు, అజీర్ణం ఉన్నవాళ్ళు, పొట్ట గ్యాస్తో నిండిన వారికి ఆకు తమలపాకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇక రెండు, షుగర్ వ్యాధి ఉన్నవారు తమలపాకు తినటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది, రక్తములో చక్కెర శాతము స్థిరీకరించబడుతుంది. 3, దీంట్లో ఉండే ప్రత్యేక పదార్థాల ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టీబీ, క్షయ, టైఫాయిడ్, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్ లాంటి వైరస్లు అవి శరీరంలో ప్రవేశించకుండా
రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపిస్తాయి. నాలుగు, ఆకులు కేవలం తమలపాకులు నవలటం వల్ల స్థూలకాయము భారీ కాయం ఉన్నవారు బరువు తగ్గుతారు. ఐదు, ఈ ఆకులు తినటం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు. ఒంటి మీద దద్దుర్లు కానీ ఒంటి మీద మచ్చలు కానీ రావు. గజ్జి, తామర, గుల్లలు, పొక్కులు, చెగ్గడ్డలు కూడా రాకుండా ఉంటాయి. ఇక ఆరు, శ్వాస సమస్యలు రాకుండా నివారిస్తుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, దగ్గు, పడిశము, తుమ్ములు, దగ్గితే కళ్ళిబట్టం, కఫం, శ్లేషము లాంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఏడు, కొంతమందికి తలనొప్పి తరచుగా వస్తుంటుంది. ఈ తలనొప్పిని నివారించడానికి తమలపాకు ఒక దివ్య ఔషధంగా మనం పరిగణించవచ్చు. ఎవరికైతే మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల కీళ్ళరిగిపోయి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి ఉంటుందో అటువంటి వారికి తమలపాకు కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఎనిమిది, మలబద్ధకానికి చక్కటి పరిష్కారము తమలపాకు. మలబద్ధకమున్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారము నుండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఒక్కసారి థైరాయిడ్ గ్రంథి లోపాన్ని గ్రహిస్తే జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు వాడాలి. మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్ తప్పనిసరిగా అయోడిన్ కలిగిన టేబుల్ సాల్ట్ను మాత్రమే వాడటము ద్వారా థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా చేయొచ్చు. ఎందుకంటే అయోడిన్ అనేది థైరాయిడ్ హార్మోను పనిచేయటానికి చాలా కీలకం. అయోడిన్ అనేది ముడి సరుకులా పనిచేస్తుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా పట్టం. తదుపరి, మల విసర్జన సమయంలో చిన్న చిన్న బుడిపలు వేళ్ళకు తగులుతాయి. ఇవి మొలలు. మలబద్ధక నివారణ ద్వారా మొలలు దానింతటికి అవే తగ్గిపోతాయి. తొమ్మిది, కొంతమందికి నోటి దుర్వాసన ఉంటుంది. నోటి దుర్వాసన కారణము పిప్పి పళ్ళు, పళ్ళు పుచ్చిపోవటము, దంతక్షయం వల్ల జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే నోటి దుర్వాసన ఉన్నదో ఉదయము రాత్రి భోజనము తర్వాత తమలపాకు నవలటం వల్ల నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఇక పది, వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా, వెంట్రుకలు రాలకుండా, వెంట్రుకలు నెరవకుండా, మతిమరుపుని దగ్గర చేరకుండా, చెముడు రాకుండా, ఇలాంటి వృద్ధాప్యంలో వచ్చే సమస్యలన్నీ రాకుండా, కంటిలో శుక్లాలు కూడా రాకుండా, ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఔషధ గుణాలు కలిగి ఉన్నది తమలపాకు. కనుక తమలపాకు దాంట్లో సున్నము ఒక్క ఏది వేసుకోకుండా ఉదయం ఒక తమలపాకు, రాత్రి ఒక తమలపాకు నవలటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తమలపాకు కాడను మాత్రం
కత్తిరించండి, కాడ వల్ల మనకు కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఎక్కడైనా కాడ లేని తమలపాకును మాత్రమే తీసుకోవటం వల్ల నవలటము ద్వారా ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు. తమలపాకు వినియోగం వల్ల క్యాన్సరు రాదు. తమలపాకు లోపల పెట్టే విషపూరితమైన రసాయనాలతో కూడిన ఆ పొగాకు ఉత్పత్తులు, జర్దా, కారాలాంటి వస్తువుల వల్ల నోటి క్యాన్సర్లు వస్తాయి.